ఇదేనా మీరు ప్రజాస్వామ్యంలో చేసే తీరు చింపే విధానం? ఒక్కసారి చూడండి ఏ విధంగా ఈ బట్టలన్నీ కూడా మరి చింపాడో. ఏంటి కారణం? ఏ కారణంతో చింపాల్సి వచ్చింది? ఏం తప్పు చేశాను? పోనే నేనేమైనా ఘర్షణకి దిగానా? నేనేమైనా దుర్భాషలాడానా? నేనేమైనా నేను ఎళ్ళందే కుదరదని చెప్పి నేనేమైనా అడ్డం తిరిగానా? ఒక బ్లడ్ క్యాంప్ మెయింటైన్ చేస్తుంటే ఆ బ్లడ్ క్యాంప్కి నేను సంఘీభావంగా నా కోసం మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం నేను అక్కడికి వెళ్ళటం ఏమి నేరం అని అడుగుతున్నా? ఏంటి మేము చేస్తున్నటువంటి తప్పు అని అడుగుతున్నా? ఇదేనా ఈ ప్రభుత్వం? బ్లడ్ క్యాంప్ చేస్తుంటే సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాల్సింది. పోయి ఏదో జోగయ్య గారు అంకపెట్టి మమ్మల్ని అవమానపరచడం కోసం ఈ విధంగా మరి చేయటం, ఇది ఎంత దారుణమైనటువంటి సంఘటన! ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని చెప్పి చెప్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. ఇంకెన్నాళ్ళలో మీరు ఈ దాష్టికీయాలు చేయలేరు. మీ నాయకులతో చేపిస్తున్నారు, ఒక పక్కన మీకు ఊడుగుని చేస్తున్నటువంటి కొంతమంది పోలీసు ఉద్యోగస్తులతో చేపిస్తున్నారు. పోస్టింగ్ ఇక్కడ కాకపోతే ఇంకోసారి ఉంటుంది. కానీ నువ్వు ఎందుకు ఈ రకంగా నా బట్టలను చింపాల్సి వచ్చింది? నువ్వు నా బట్టలు చింపావని చింపించావని మీరు జబ్బలు చరుచుకోవచ్చేమో, కానీ చింపింది నా బట్టలు కాదు, మీరు ప్రజల యొక్క బట్టలు చింపుతున్నారనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఎందుకనంటే ప్రజల డబ్బులతో మీ జీతభత్యాలు తీసుకుంటున్నారు, ప్రజల యొక్క దాంతో మీ బాగోగులు చూసుకుంటున్నారు. మీరు మిమ్మల్ని పెట్టింది మా యొక్క పార్టీ వాళ్ళ నాయకుల యొక్క కార్యకర్తల యొక్క బట్టలు చింపడానికి, మమ్మల్ని అవమానపరచడానికి కాదు. ఈ అవమానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవమానం తప్ప ఎన్నిసార్లు మీరు ఈ పనులు చేసినా మేమేమీ చేతగానడం కాము. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం, న్యాయం కోసం ఆకర్ణషం వరకు కూడా కొట్లాడతాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.